హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో ఒక మంచి టిప్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో కూడా బల్లుల యొక్క బెడద అనేది ఎక్కువగానే ఉంటుంది శకునం ప్రకారం బల్లి కనిపిస్తే మంచిది అనే విషయం మనకు తెలుసు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అలా అని చెప్పి ఇంట్లో బల్లుల్ని పెంచుకోలేం కదా కాబట్టి అవి మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి అలా బల్లులు ఎక్కువగా ఉన్నాయి వీటిని ఎలా తరిమి కొట్టాలా అని బాధపడే వారికి అండ్ వీటిని తరిమి కొట్టడానికి ఏవైనా మంచి టిప్స్ దొరికితే బాగుండు అనుకునే వారికి ఇప్పుడు మనం చూడబోతున్నాం చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరింకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లిపోయి బల్లుల్ని తరిమి కొట్టడానికి ఎలాంటి టిప్స్ ని మనం యూస్ చేయాలో తెలుసుకుందాం దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది బల్లుల సమస్య అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఎదివరకటి వరకు అయితే బల్లులు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం గోడల మీద ఎక్కువగా పాకకుండా ఉండడం కోసం ఎగ్స్ మనం షెల్ తీస్తాం కదా అంటే లోపల నుంచి ఎగ్ అంతా తీసుకున్న తర్వాత షెల్ ఉంటుంది కదా అవి పెడుతూ ఉండేవాళ్ళు అక్కడక్కడ మేకులు కొట్టి వాటికి ఎగ్ షెల్స్ తగిలించేవాళ్ళు అప్పుడు ఆ బల్లులు అనేవి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉండేవి ఇది పాత పద్ధతిలో ఉపయోగించిన మార్గం ఇప్పుడు నెయిల్స్ అనేవి వాల్స్ కి కొడుతుంటే చాలా మంది ఊరుకోవట్లేదు అండ్ అదే విధంగా అందం పోతుంది అని చెప్పి అలా చేయట్లేదు మరి చాలా చక్కగా నైస్ గా ఎలాంటి ఇబ్బంది కలగకుండా గోడల పైన ఉండే బల్లుల్ని ఎలా పోగొట్టుకోవచ్చా అని ఆలోచిస్తే ఒక మంచి టిప్ తట్టింది ఫ్రెండ్స్ మరి ఇంతకు ఆ టిప్ ఎలా ఉపయోగించాలి ఏం చేయాలి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం మొదటగా మీరు మీ ఇంట్లో బల్లులు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటున్నాయి అంటే మీరు వంట చేసుకునే దగ్గర ఉంటున్నాయా లేక వండిన పాత్రలు పెట్టే దగ్గర ఉంటున్నాయా లేక మీరు భోజనం చేసే దగ్గర ఉంటున్నాయా అదే విధంగా మీ లివింగ్ రూమ్ లో ఉంటున్నాయా బెడ్రూమ్ లో ఉంటున్నాయా ఇదంతా కూడా ఫస్ట్ పరిశీలించుకోండి అంటే ఏ ఏ ప్లేసెస్ లో మనం ఈ టిప్ ద్వారా బల్లుల్ని పోగొట్టేటటువంటి పదార్థాన్ని స్ప్రే చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే మీరు ఒక అవగాహనకు వస్తారు కదా ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మనకు ప్రతి ఇంట్లోనూ ఉండేటటువంటి సొల్యూషన్ ఉంది అదేంటంటే డెటాల్ డెటాల్ సొల్యూషన్ అనేది మనం చక్కగా ప్రతి ఇంట్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఫ్లోర్ క్లీనింగ్ కే కానివ్వండి స్నానాలకే కానివ్వండి ఇలా వాడుతూనే ఉంటాం మరి ఇలా వాడేటటువంటి డెటాల్ మనకెలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో డెటాల్ ని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ ని తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ ని తీసుకోండి ఈ గ్లాస్ వాటర్ లోకి ఒక హాఫ్ నిమ్మ బద్దని పిండేసేయండి ఫ్రెండ్స్ చక్కగా మీరు ఈ విధంగా నిమ్మకాయని స్వీజ్ చేశారంటే ఇలా డ్రాప్స్ అన్ని కూడా అంటే లెమన్ వాటర్ అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది సో ఈ వాటర్ లో చక్కగా లెమన్ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక మూత డెటాల్ ని దీంట్లో కలుపుకోండి ఒక మూత క్వాంటిటీ అయితే సరిపోతుంది సో ఒక మూత డెటాల్ ని దీంట్లో కలిపేసుకోండి ఆ తర్వాత మీరు నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఉల్లిపాయ ఉల్లిపాయ ఫ్రెండ్స్ చాలా ఘాటుగా ఉంటుంది ఈ ఘాటు ఈ స్మెల్ అంటే బల్లులకి అస్సలు పడదు డెటాల్ వాసన కూడా బల్లులకి అస్సలు పడదు అందుకోసమే ఈ రెంటిని మనం మిక్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు ఉల్లిపాయను తీసుకుని దానిపైన తొక్క తీసేసి అంటే పైన ఉండే ఫైబర్ ఉంటుంది కదా ఆ పొట్టు తీసేసిన తర్వాత దాన్ని చక్కగా మనం కొబ్బరి తురిమే కోర్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసి ఈ యొక్క డెటాల్ వాటర్ అండ్ లెమన్ వాటర్ ఏదైతే ఉందో అందులో వేసేసేయండి ఫ్రెండ్స్ అందులో తురిమేసుకోండి అలా తురిమిన తర్వాత ఈ యొక్క ఆనియన్ ప్యాష్ ఏదైతే ఉందో అది చక్కగా దాంట్లో పడిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే స్పూన్ తో చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసేయండి అంటే ఆ వాటర్ లో మనం లెమన్ వేసుకున్నాం డెటాల్ వేసుకున్నాం అండ్ ఆనియన్ ని చక్కగా తురిమి వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఒక స్ట్రైనర్ తీసుకుని అందులోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోండి అలా వేరే బౌల్ లోకి స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు మనకు దాంట్లో ఉండేటటువంటి ఈ యొక్క నిమ్మకాయ మరియు ఉల్లిపాయకి సంబంధించినటువంటి పిప్పి మొత్తం వచ్చేస్తుంది దాన్ని పక్కన పెట్టేసుకోండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ సొల్యూషన్ ని తీసుకుని చక్కగా మీరు ఏదైనా చిన్న స్ప్రే బాటిల్ తీసుకుని ఆ స్ప్రే బాటిల్ లో ఈ యొక్క సొల్యూషన్ ని నింపేసి దాన్ని చక్కగా గోడల పైన ఎక్కడెక్కడైతే బల్లులు ఉంటాయో వాటి మీద చక్కగా స్ప్రే చేసేయండి గోడ పైన స్ట్రెయిన్స్ లాంటివి కానీ ఎక్కడ మచ్చలు మరకలు పట్టడం లాంటిది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ చక్కగా ఈ సొల్యూషన్ వల్ల అంటే ఈ లోషన్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మనకి కాబట్టి చక్కగా మీరు స్ప్రే చేసేసుకుంటే బల్లి పైన స్ప్రే చేసినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అవి అక్కడ నుంచి వెళ్లిపోతాయి ఎందుకంటే ఆ వాసన అనేది వాటికి పడదు కాబట్టి ఇక ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు బల్లుల బెడద అనేది పోతుంది అనమాట మేము ముందే చూసి పెట్టుకున్నాం కదా ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఈ బల్లులు వస్తున్నాయి ఏంటి అనేది ఆ ప్లేసెస్ లో మీరు చక్కగా చల్లేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత మరొక టిప్ ఏంటంటే ఈ సొల్యూషన్ ఏదైతే తయారు చేసుకున్నామో దీన్ని పక్కనకి చిన్న బౌల్ లోకి తీసుకుని అందులో ఒక చెంచా కారాన్ని కలుపుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కారం కలపండి ఇలా కారం కలిపినటువంటి దీంట్లో మీరేం చేస్తారంటే చక్కగా ఇది వాటర్ తో మిక్స్ అయిపోయేటట్టుగా చూసి ఈ మిశ్రమంలో మిక్స్ అయిపోయేటట్టుగా చూసుకోండి అలా మిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే చక్కగా మీరు కాటన్ బాల్స్ తీసుకోండి మీ ఇంట్లో కాటన్ ఉంటుంది కదా అది తీసుకుని దాన్ని చక్కగా చిన్న చిన్న బాల్స్ లో తయారు
తయారుచేసుకుని కారం తో తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో దాన్ని డిప్ చేసి అలా కసేపు ఉంచిన తర్వాత దాన్ని తీసి ఎక్కడెక్కడ అయితే ఏ ప్లేసెస్ లో అయితే మీకు అంటే కిచెన్ ఫ్లోర్ మీద మీకు గ్యాస్ స్టవ్ పక్కన అట్లా తిరుగుతూ ఉంటాయి కదా బల్లు ఆ ప్లేసెస్ లో కనుక మీరు ఇది పెట్టారంటే ఈ బాల్ ని చక్కగా మీ దరిదాపుల్లోకి రావు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ అయితే అక్కడక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా చిన్న టిప్ సింపుల్ టిప్ ఈ విధంగా గనుక మీరు చేసుకుని మీ గోడలపైన స్ప్రే చేయటం అదే విధంగా మీ యొక్క ఇంటి ఆవరణలో లోపల ఎక్కడెక్కడైతే బల్లులు కింద నేలపైన తిరుగుతాయి ఫ్లోర్ లో తిరుగుతాయి అనుకున్నావో అక్కడ పెట్టేసి ఉంచేశారంటే చాలు హ్యాపీగా ఈ బల్లుల బెడద నుంచి ఈజీగా బయటపడచ్చు సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్